వాడు పారిపోయినందుకు చింతిస్తున్నావు గాని వాడి పని బాగుందా? మూరెళ్ళాడు, వంట ఇంటిలో అలమరకు తాళం వేసి తాళం చెవి దాచిపెట్టాడు. వినత పూలుకు వస్తుంటే వద్దంటాడు. అది నిజమేనక్క, పారిపోయేలా కొడితే వాడి తల్లిదండ్రులు ఊరుకుంటారా? వాడిల్లు చేరకపోతే అబాస్పాలయ్యేదెవరు అన్నది. వాడేమైపోయాడోనని మహా ఆరాటంగా ఉంది. శేఖర్ రాగానే వాడి సంగతి చెప్పింది. అతను కారు తీసుకుని స్టేషన్లు వెతికి వచ్చాడు. బస్సు డిపో దగ్గర కనిపించాడని పిలుచుకు వచ్చాడు. బెల్టుతో కొట్టేళ్లా ఉంది. శరీరమంతా కందిపోయింది. ఎంత బ్రతిమాలినా వినయ్ వాళ్ళుంటే తనుండనని మొండికేశాడు. వాడికి జీతమిచ్చి పంపించేశాడు. అనిత ఎలాగండి? దిగులుగా చూసింది జ్ఞాన. వదిన ముందుగా ధీమాగా జవాబు చెప్పాడు. రెండవ రోజు భార్యాభర్తలు తయారవుతుండగా కమలమ్మ వచ్చింది. అనితను చూడమని పని మనిషికి చెప్పి వెళ్ళమ్మా, నేను చెప్తే వింటుందా? మీరు రెండు రోజులు పోకుంటే పెద్ద మునిగిపోయేదేం లేదు వదిన అన్నాడు శేఖర్. ఆవిడ ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వస్తుంటే దారిలోనే పాపను గురించి అడిగింది ఎదురింటామె. గోపు లేడటండి, 11 గంటలకు మీ అనిత ఏడుస్తూ బయటికి వచ్చింది, క్రాఫ్ట్స్ మాస్టర్ ఎత్తుకుపోయి ఇంట్లో ఇచ్చాడు అన్నది. అవునండి, వాడు ఊరికి వెళ్ళాడు అంది. త్వరగా ఇంట్లోకి వచ్చింది. తలుపులు చేరవేసి తోడికోడలు హాయిగా నిద్రపోతోంది. అనిత చాలా సీరియస్గా నీళ్లు పోసి కాగితాలు భూమి కంటించే ప్రయత్నంలో ఉన్నది. తల్లిని చూసి నవ్వింది. ఎక్కడికి వెళ్ళావు తల్లి? కూతుర్ని హృదయానికి హత్తుకుంది. ఏం పిల్లమ్మా, వాడికి వదిలి వెళ్ళిపోయేదానివేమో, బాగా ఎత్తు నేర్పాడు. ఎత్తుకుని ఎత్తుకుని చేయి నొప్పి పుట్టింది. విసుక్కుంటూ లేచింది. పనెవ్వను పంపి మరో అమ్మాయిని పిలిపించి జీతానికి కుదిర్చింది. తన కూతురి కంటే ఎక్కువేం కాదు. మరో సంవత్సరం గడిస్తే అనిల్ను పంపినట్లు ఏ కిండర్ గార్టెన్ స్కూల్కో పంపితే పోతుంది అనుకుంది. ఆ పనిపిల్ల పాప పనులకు కేటాయించబడింది కాబట్టి వేరే పనులు చెప్పరాదని అందరితో చెప్పింది. అందరూ అప్పటికి తలూపారు. పాపను కొత్త అమ్మాయికిచ్చి నిశ్చింతగా వెళ్ళిపోయింది. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా సుధ కారులో వచ్చి తనింటికి పిలుచుకుపోయింది. ఇద్దరూ ఆమె ఇంట్లోనే భోజనం చేశారు. వారం రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను నీ దగ్గరకు రావాలని, వీలు పట్టం లేదు. మీ ఇంటికి ఫోన్ పెట్టించుకోవే, అవసరమైతే మాట్లాడుకోవచ్చు. నీ సలహా మా వారి చెవిన వేస్తాన్లే. నాతో పనుండి పిలిచావా? త్వరగా చెప్పు. పాప కొత్త పిల్ల దగ్గర ఎలా ఉందో ఏమో, తనువు అక్కడున్నా మనసు ఇంటివైపునే ఉంది. మా వారు 2 సంవత్సరాల కోసం మళ్ళీ అమెరికా వెళ్ళాలంటున్నారు. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. మాధవి, నువ్వు కలిసి ఈ 2 సంవత్సరాలు నర్సింగ్ హోమ్ చూసుకోండి. మేం వచ్చాక కూడా అభ్యంతరం లేకుంటే ఇక్కడే పనిచేయచ్చు. ఆసుపత్రిని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము అన్నది. కంగ్రాచ్యులేషన్స్, ఎప్పుడు ప్రయాణం? స్నేహితురాలు చెయ్యి నొక్కింది. ఇంకా నిశ్చయం కాలేదు. మీరు మీ అంగీకారం తెలిపాక ఇవన్నీ అప్పగించిన తర్వాత తారీఖు నిర్ణయించుకోవాలి. ఎక్స్చేంజ్, వీసా గొడవలు వేరే ఉన్నాయి. పిల్లలను అమ్మ చూసుకుంటుంది. మంచిది, మా వారితో మాట్లాడి చెప్తాను. లేచింది. నెగిటివ్ రిప్లై రానియొద్దు. మా వారు నీపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. కారులో వచ్చి వదిలి వెళ్ళింది. అనిత బాగా ఏడుస్తోంది. అంత క్రితం కూడా ఏడ్చిందని బొంగురుపోయిన గొంతే చెప్తోంది. పసిపిల్ల అంతగా ఏడుస్తుంటే నిశ్చింతగా నిద్రపోయిన తోడికోడల్ని చూస్తే మండిపోయింది. ఏమమ్మా, ఎందుకు, ఎవరేమన్నారు? కూతుర్ని ఎత్తుకుంది. పాలు తాగించావా? తాగించానన్నది పనిపిల్ల. అనిత వచ్చిరాని భాషతో చాటీ చాటీ అని చెప్పింది వెక్కిళ్ల మధ్యలో. పాలు కలిపి పట్టాక తాగి అలసిపోయినట్టు నిద్రపోయింది. ఆ అమ్మాయి సరిగ్గా పట్టలేదేమోనని పాల కొలత నీళ్ల కొలత చూపించింది. 2వ రోజు అదే తంతు. కూతురి ఏడుపుకు కారణం అర్థం కాలేదు. పరీక్షించి అనుమానంగా కడుపు నొప్పి అనుకుని మందు ఇచ్చింది. 2 రోజులకే వడలిపోయింది. మనసు ఇంటి దగ్గరే ఉంటుంది. పని అయిపోయిందని రోజు కంటే ముందుగా ఇల్లు చేరింది. పాలు అనేకంటే చల్లబడిన నీళ్లు అంటే బాగుంటుందేమో, అలాంటి నీటి సీసా చేతులతో పట్టుకుని నేల మీద పడుకుని తాగుతోంది అనిత. ఆ పక్కనే కాస్త దూరంలో పాలపొడి పంచదార ఒక ప్లేట్లో పోసుకుని చెంచాతో స్టైల్గా తింటోంది పనిపిల్ల. పాప కాళ్ళు ఆడిస్తే తనకు తాకిందని తన కాలుతో పాపకాలను దూరంగా నెడుతోంది. తల్లి హృదయం కోపంతో మండిపోయింది. అనుకోని విధంగా యజమానురాలు ప్రత్యక్షమయ్యేసరికి తడబాటుగా సాసర్ తొడకింద దాచేసింది. ఏ అమ్మాయి, వెళ్ళిపో, నా కళ్ళ ముందుండకు. కూతుర్ని దగ్గరకు తీసుకుని అరిచింది. ఆ పిల్ల అదే చాలన్నట్టు పరుగు తీసింది. మళ్ళీ కావలసినంత పాలపొడి వేసి పాలు పట్టింది కూతురికి. అప్పుడు అన్నం పెట్టుకుని తిన్నది.
భర్త రాగానే విషయమంతా చెప్పింది. అతను ఆమె వంక చిత్రంగా చూశాడు. అదేం అలా చూస్తున్నారు? నువ్వు చాలా మారిపోయావు జ్ఞాన, అసహనం పెరుగుతోంది. ఆ సమయంలో నా స్థలంలో మీరుంటే దాని రక్తం కళ్ళ చూసేవారు. పైగా నాదే అసహనం అంటారా? నిజంగా ఏ తల్లి కన్నదో, గోపు దాన్ని ప్రాణంగా చూసుకునేవాడు. నేను పాలు పట్టడం మర్చిపోయినా అతను మర్చిపోయేవాడు కాదు అన్నది నిట్టూరుస్తూ. ఆ రోజు సుధ ప్రస్తావించిన విషయం కూడా చెప్పింది. నీ ఇష్టం, నీకు శ్రమ కాకుంటే పని చెయ్యి, తర్వాత బాధపడకూడదు. మీరంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగండి? కాస్త మీ క్లబ్బును వదిలి సాయంత్రం ఇంటి దగ్గరుంటే పిల్లలకు పనివారికి భయం ఉంటుంది. మనం ఇంటి పట్టున ఉండే సమయం అందరికీ తెలుసు. మనం పని మనుషులను ఆశ్రయించే పరాధీనులమని తెలుసు. అందుకే ప్రతివారు ఆడించాలని చూస్తారు. మనం ఇంకా చిన్నపిల్లలం కాదు, బాధ్యతలు పెరిగాయి. అలా అని మీ సరదాలు మానుకోమని అన్నాను. సెలవు రోజులుండనే ఉన్నాయి, ముఖ్యంగా ఇద్దరం పనిచేసేటప్పుడు ఎన్నో విషయాలు ఆలోచించాలి. ఏమిటి ఉపన్యాసం? విసుగ్గా చూశాడు. నా మాటలు ఉపన్యాసంలాగే కనిపిస్తాయి. కోపం ప్రదర్శించి నా నోరు మూయించటమే మీకు ఇష్టమైతే నేను చెప్పేదేం లేదు. నాలాంటి వారికి పిల్లల్ని ఎందుకిస్తాడో భగవంతుడు. ఆమె కంటి నుండి రెండు నీటి బొట్లు జారిపడ్డాయి. బాగుంది, ఎంత చదివినా ఆడలక్షణం వదలదు కాబోలు. నవ్వుతూ ఆమె కన్నీరు ఒత్తాడు. ఇంత చిన్న విషయానికి విచారిస్తారా? మీకు చిన్న విషయంలాగే కనిపిస్తుంది. మన సంపాదన, మన శ్రమ ఎవరికోసం? ఎవరికోసమో ఎందుకు? మన కోసం, మన పిల్లల బాగోగుల కోసం. మన పిల్లల బాగోగుల కోసమని భ్రమపడుతున్నాం. మన పిల్లలు అర్ధ ఆకలితో అలమటించిపోతున్నారు. పోయిన ఏడంతా క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లాడు ఈ సంవత్సరం పాస్ మార్కులు తెచ్చుకుంటున్నాడు. మనిద్దరికీ వాడిని చూసే తీరిక లేదు. మరొకరిని చూడటానికి కుదిర్చే సత్తా లేదు. అతను ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు సాయంత్రం అతని ఇంట్లో ఉన్నాడు. పిల్లలందరూ భయంగా కూర్చుని పాఠాలు చదివారు. తన ఊరికినే మంచం మీద దొల్లుతుంటే మరిది ఏమనుకుంటాడో అనుకుందేమో. కమలమ్మ కూడా వంట మనిషికి సాయం చేస్తూ వంట ఇంటిలో కూర్చుంది. శేఖర్ అందరినీ గమనిస్తూనే కూర్చున్నాడు. పాపను ప్రేమగా చూసేది వినుతాకృష్ణుడే. అతను ఎన్నో రోజులు ఇంటి పట్టున ఉండలేకపోయాడు. పిల్లల సమస్య అలా ఉంచి పాప సమస్య అతని ముందు నిలిచింది. పాప విషయంలో వదినగారిని కేకలు వేశాడు కూడాను. ఆదివారం ఎవరికీ చెప్పకుండా వెళ్ళి గోపును పిలుచుకువచ్చాడు. వదిన వస్తే ఇల్లంతా పర్యవేక్షిస్తుంది. ఆమెను ఆర్థికంగా మనం ఆదుకుంటే, మనకు అండగా ఉంటుందనుకుంటే ఈ మనిషి తనకేం పట్టనట్టు ఉంటుందే. ఆ మాట నేను మొదటే చెప్పానా? ఆవిడ కుట్టు నేర్చుకోవడానికి వెళ్ళేది నామకార్థానికే. కొలతలను బట్టి ఫ్రాక్లు జాకెట్లు మేం కత్తిరించుకోవటం లేదు. చేతి రుమాలు కత్తిరించుకోవాలన్నా కొలతలున్న పుస్తకం ముందు పెట్టుకుని కూర్చుంటుంది. మనిషికి సంకల్పం, ఉత్సుకత ఉండాలి. ఏదో అవతల వారు ఉద్యోగం చేస్తున్నారు, నేను ఏదో మిషతో బయటికి వెళ్ళాననుకుంటే వస్తుందా? అబ్బబ్బా, ఎంత పెద్ద డైలాగు! నవ్వాడు. కొన్నాళ్ళకైనా అతనికి నిజం తెలిసి వచ్చినందుకు సంతోషంగా ఉంది. విజయ్ కొంత పర్వాలేదు. అన్నింటిలోనూ పాస్ మార్కులు తెచ్చుకుంటున్నాడు. కానీ వినయ్ ప్రవర్తన అవినయంగానే ఉంది. పిండిని చిన్నానను డబ్బులు అడిగి విసిగిపోయి తనే తీసుకోవటం నేర్చాడు. జ్ఞాన ఏమీ అనలేకపోతోంది. ఒక్కడే లేడు. దొంగతనం ఇటు కృష్ణ, గోపు, అనిల్ ఇంతమందిపై పడుతుంది. శేఖర్ అన్నగారు వచ్చారు. అతనితో పిల్లల విషయాలు ఎలా చెప్పాలో తెలియక భార్యాభర్తలు తికమక పడసాగారు. అతనే విషయాలు కదిల్చాడు. ఏమిట్రా శేఖర్, నిన్ను నమ్మి పిల్లలను వదిలి వెళ్తే వినయ్ అన్నింటిలోనూ పడిపోయాడు. అక్కడే నయం పాస్ మార్కులు వచ్చేవి. వచ్చేవా? టీచర్లను భయపెట్టి తెచ్చుకునేవాడా? బాగుంది. ఒకసారి వాడి టీచరే అన్నాడు ఇంగ్లీష్ వాడు మాట్లాడినట్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మాట్లాడరని. కమలమ్మ దీర్ఘం తీసింది. ఆ తప్పు యోచనలతోనే పిల్లలను పాడు చేస్తున్నారు వదినా. అంత వచ్చినవాడు ఫెయిల్ అవుతున్నాడు దేనికి? ఇక్కడ బడి బాగుండలేదా? బడి ఎందుకు బాగోలేదు? ఎంత మంచిగా చదివే పిల్లలకైనా ప్రైవేట్లుంటాయి. అటు ప్రైవేట్ లేదు, ఇటు చెప్పేవారు లేరు. మాస్టర్లు ప్రైవేట్ చెప్పించుకునే పిల్లలకే మార్కులు వేస్తారట అన్నది. అలా అని కొడుకు చెప్పాడు, నువ్వు నమ్మావు. అన్నయ్య, దాచుకుని బాధపడే కంటే ఉన్న విషయాలు సూటిగా మాట్లాడుకోవటం మంచిది. ఊర్లలో 10-15 రూపాయలు ఇస్తే మంచి మాస్టర్ లభిస్తాడు. ఇక్కడ మన ఇంటికి వచ్చి ఒక పిల్లవాడికి చెప్పాలంటే తక్కువలో తక్కువ 30 అడుగుతారు. అంత ఇచ్చే శక్తి నా దగ్గర లేదు. ఈ 6 నెలల నుండి చాలా కష్టంగా గడుస్తోంది. మీరు కష్టాలలో ఉన్నారు,
ఆదుకోవటం నా ధర్మంగా భావించాను. మీరు మాస్టర్ని కుదిర్చి వారానికి ఒకసారి వచ్చి చూసుకోండి, నిర్మోహమాటంగా చెప్పేశాడు. రాత్రిపూట వచ్చి పనికిమాలిన పుస్తకాలు మ్యాగజైన్లు చదవకపోతే వాళ్ళ చదువును చూడమని రాదు జ్ఞానను. శేఖర్కు బాగా కోపం వచ్చింది. అతని ముఖాన్ని బట్టే తెలుస్తుంది అవతలతను పెద్దవాడు, ఏం నోరు జారుతాడోనని భయపడసాగింది. అన్నయ్య, ఎవరి భార్యలను వారు గొప్ప చేసి ఇతరులను విమర్శించే బలహీనత రాకూడదు. అవతలి వ్యక్తి మనిషే, యంత్రం కాదు అన్న సంగతి ఎందుకు గుర్తుకురాదు? ఒక మనిషి ఒక పని చెప్పే ముందు అంత చనువు ఏర్పరచుకోవాలని తెలీదా? నాకు ఆర్థిక ఇబ్బందులున్నా పర్వాలేదు, వదిన సంరక్షణలో నా పిల్లలు నిశ్చింతగా ఉంటారు అన్న ఉద్దేశం ఉండేది. పనివాడు లేక పసిపిల్ల ఏడుస్తూ బయటకు వెళ్తుంటే చూసే తీరిక వదినకు లేదు. తోడికోడల్ని విమర్శిస్తూ పక్కవారితో కబులు చెప్పుకుంటే చాలా? నా కారు కాబట్టి, నేను పాపను గుర్తించాను కాబట్టి సరిపోయింది. లేకుంటే నేను ఎవరి పిల్లలకు ఆయాను కాను, తీవ్రంగా వచ్చింది జవాబు. నా పిల్లలకు ఇతరులు మాస్టారు కాజాలరని ఎందుకు అనుకోవు? కమల, నువ్వు కాసేపు ఊరుకో, నీ ఉద్దేశం ఏమిటో సూటిగా చెప్పరాదురా. నా ఉద్దేశం ఏముందన్నయ్యా? సదుద్దేశంతోనే వదినను పిల్లలను తెచ్చాను. వదిన పరాయిదానులా ఏం పట్టనట్టుంటే ఎలా? పసిపిల్ల బజార్లో పోతుంటే వారించటం, ఆయాలు చేయాల్సిన పని అనుకుంటే నేను చెప్పేది ఇక ఏం లేదు. చాలా మారిపోయావురా శేఖర్, మేమింత బాధపడితే సహించేవాడివి కాదు అన్నయ్య. జాలిగా నవ్వాడు శేఖర్. ప్రేమ ఒకవైపు నుండి రావటం అసాధ్యమని మీకు తెలిస్తే సంతోషించేవాణ్ణి అన్నాడు. లేదురా, నిజంగా మారావు. ఎన్నడైనా నా మాటలను ఉపేక్షించేవాడివా? కమల మిషన్ అడిగిందని చెప్పినా నువ్వు కొనలేదు. నా పిల్లలు 10 పైసలకు చేతులు చాచాల్సిన కర్మ పట్టిందిరా. కర్మ అని నువ్వు అనుకుంటే నా జవాబేం లేదు. ఇంజనీరింగ్ 1st ఇయర్ చదువుతుండగా కూడా నీళ్లు తోడించారు వదినలు. నా ఇంటి పనిగా భావించారే తప్ప బాధపడలేదు. ఆ రణాల సినిమా డబ్బుల కోసమై 20 సంచులు ధాన్యం మేడ మీద నుండి దించాను. ఇతరులను బాధ పెట్టలేదు. అవన్నీ మర్చిపోయావా? అలా చెయ్యమని అనను. మనమేం జమీందారులం కాము. వాడి బట్టలు వాడు ప్రెస్ చేసుకుంటే తప్ప. మీరెందుకు జమీందారులు కారు? మీ పిల్లలకు అన్నీ ఉన్నాయి. మా బోటి దరిద్రులం బాధపడాలి, పనికిరాని వాళ్ళం. నీ విషయం నువ్వంత నిర్భయంగా చెప్పుకుంటే కాదని ఎలా అంటాను వదిన? సోమరివారిని దరిద్రం ఎప్పుడూ వదలదు అనేసి అతను వెళ్ళిపోయాడు. చూసారా ఎంత మాట అన్నాడో? నేను సోమరిదాన్నట. నేను ఆనాడే చెప్పలేదు పని మనిషికి ఉన్న గౌరవం కూడా ఉండదని. చాలే, కాస్త పిల్లల్ని చూస్తే అరిగిపోయావా? 2 సంవత్సరాలు ఇక్కడుంటే తేలిక పడదామనుకున్నాను. అంత కాడికి ఇంట్లో దేనికి? ఎక్కడైనా వంట పనికి కుదర్చరాదుటండి. భార్యాభర్తలు తగువ పడుతుండగానే జ్ఞాన తయారై వెళ్ళిపోయింది. ఆమె మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటివన్నీ ఊహించే కాబోలు. శ్రీహరి ఎప్పుడూ ఏ తమ్ముణ్ణి ఇంట్లో ఉండిపోమ్మని బలవంత పెట్టలేదు. పాతకాలపు వారు ఒక్కో కుటుంబంలో 5-6 కోడళ్ళు కలిసి పనిచేసుకునేవారట. ఎలా? వారికి ఐక్యత, జాతీయ సమైక్యత అనే పదాలకు అర్థం కూడా తెలీదే. తన పిచ్చిగాని వారికి నిర్వచనం తెలుసు, కార్యరూపంలో పెట్టడం తెలుసు. వారికి వేదికలు ఎక్కి ఉపన్యసించడం తెలియదు. 2వ రోజు కమలమ్మ భర్త వెంబడి ప్రయాణమైంది. ఉండమని బలవంతం చేయలేదు. పిల్లలు గోల చేశారు, మళ్ళీ వస్తానని చెప్పింది. జ్ఞాన పలకరించినా ముభావంగా ఊరుకుంది. పొడిగా వెళ్తున్నానని మాత్రం చెప్పింది. ఆమె వెళ్ళిపోవటం ఒకందుకు మంచిదే అయింది. పిల్లలు కాస్త అదుపులోకి వచ్చారు. పిన్ని పిన్ని అంటూ ఆప్యాయంగా వెంబడి తిరగసాగారు. ఆ రోజు తీరిగ్గా సుధకు ఫోన్ చేసింది. ఆమె ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని ఇంటికి వచ్చింది. నడుము వాలుస్తుండగానే అన్నపూర్ణమ్మ వచ్చింది. కోడలిని ఆసుపత్రిలో చేర్పించారట రమ్మన్నది. సాయంత్రం వెళ్దాం వదిన, కూర్చోండి, నెలలు నిండలేదుగా. ఏమో, ఈ కాలపు వాళ్ళు అన్ని విపరీతాలే చేస్తారు. 5వ నెలలో వెళ్ళవే తల్లి అన్నాను. బొగుణ్ణి విడిచి ఉండలేదాయే అన్నది. తప్పదని తయారైంది. బుట్టలో నుండి పళ్ళు తీసి బల్ల మీద పెట్టింది. గోపు, అయ్యగారున్నప్పుడు పెట్టు, వినయ్ బాబు చిన్నవాళ్ళని కొట్టి లాక్కుంటాడు అని తను వాళ్ళ నాన్నకిచ్చి అందరి బొట్లకు పాలిష్ పెట్టు వాడికి చెప్పి ఆమెతో కోడలున్న నర్సింగ్ హోమ్కు బయలుదేరింది. ఆమె ఆత్రం భయం తప్ప మరేం లేదు. కోడలు ఓ మంచం మీద క్రింద పని మనిషి నిద్రపోతున్నారు. బయట అన్నపూర్ణమ్మ కొడుకు నిల్చున్నాడు. మీరు వచ్చారా అత్తయ్య? ఏం లేదు, రేపు వెళ్ళిపోమ్మంది అన్నాడు. నొప్పి అంటే భయపడ్డాను. ఎంత చేసినా అత్త అంటారు కానీ తల్లి అనరుగా. హుస్సునంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది. సరళకు పెద్దావిడ అమ్మ ఉంది కాబట్టి భయపడలేదు అన్నట్టు మర్చిపోయాను. అన్నలు శ్రమపడందే శేఖర్ ఇంతవాడయ్యాడా, పెదపకాలం.
చిత్రంగా మరదలి వంక చూసింది. నేను వారు ఉద్యోగం చేస్తుండగా వచ్చాను. ఎవరు శ్రమపడ్డారో నాకెలా తెలుస్తుంది? కావాలనే మొండిగా అడిగింది. తను మెత్తగా మార్ధవంగా మాట్లాడినంతకాలం అందరూ సాధిస్తారు. ఆ సత్యం ఆలస్యంగా గ్రహించింది. ఏమిటే అన్నావు? ఆ మాట శేఖర్నే అడగరాదు? అంత అవసరం రాలేదు వదిన, వచ్చిన్నాడు అడుగుతాను. కమల చెప్తే ఏమో అనుకున్నాను, మునుపటి మనుషులు కారు అన్నది. మనుషులం మునుపటి వారమే, మనసులే కాస్త మారిపోయాయి. కమలక్క చెప్పిందే వేదమా? తప్పైనా తర్వాత దండనకు సిద్ధంగా ఉండి నిజం చెప్పాలదిన, అప్పుడు మాట్లాడితే అందం. తెలియక ఏదో పెద్దదాన్ని వాగానే, తల్లి మా పిచ్చిగాని నీకు ఎవరంటే లెక్క ఉంది గనక పెద్దవాళ్ళముండగా ఒక్క మాట మేనల్లుణ్ణి తెచ్చి ఉంచుకుంటానని అడిగావు. నీ ఇష్టం, నీ రాజ్యం. అడగాల్సిన వారిని అడిగాను, అనుమతి పొందాకే పిలిపించాను. కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే అనే వాడుక ఎప్పుడో పోయింది వదిన. కాదని ఎలా అంటాను? మీ మేనల్లుడు అంత పెద్ద, మా తమ్ముని పిల్లలు తీసిపోయారా? సబ్బు దగ్గర నుండి నిన్ను అడగాల. పిల్లలను అదుపులో పెట్టడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందరి ప్రశంసలు సానుభూతి కాదు, నాకు కావాల్సింది వాళ్ళు బాగుపడటం. నేను డాక్టర్ను, చేదుగా ఉన్నా మందు మిగించటం మంచిది. నన్ను నేను గొప్ప చేసుకోవటం కాదు, నిజం మీకు తెలియాలని అంటున్నాను. ఉన్నదేదో నా పిల్లలతో పాటు అందరికీ సమానంగా పెడతాను. కొందరిళ్లలో అన్నం చారు అందరికీ పెట్టి తమ పిల్లలకు నెయ్యి పెరుగు పెట్టుకోవటమో విన్నాను. నవ్వుతూ ఆడపడుచు ముఖంలో కలిగే మార్పులు గమనించసాగింది. ఎన్ని మాటలన్నావే, మళ్ళీ నీతో అంటే అడుగు, చెంపలు వాయించుకుంది. సెలవు తీసుకుని ఇంటికి వస్తుంటే ఆత్మవిమర్శన చేసుకుంది. శేఖర్ అన్నట్లు అసహనం పెరిగిందా? లేదు, ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. మనుషుల మనసెరిగి ప్రవర్తించకపోతే ప్రమాదం. ఆసుపత్రికే నేరుగా వెళ్ళింది. పని ముగించుకుని అలసటగా ఇల్లు చేరింది. 9 కాక మునిపే అందరూ పడక చేరారు. కృష్ణ చెవులు పట్టి కూర్చోబెట్టింది. ఏరా, తిని నిద్రపోవడానికా ఇక్కడికొచ్చింది? రేపటి నుండి 10 గంటల లోపల నిద్రపోతే చంపేస్తాను. వాడు లేచి పుస్తకం పట్టుకున్నాడు. పిన్ని, నేను చూసిరాత రాసుకోవాలి. కృష్ణుడు బావా హాల్లో కూర్చోవద్దంటున్నాడు, వినత వచ్చి చెప్పింది. వినయ్, విజయ లేవండి, కోపంగా పిలిచింది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయన్న భయమే లేదు, పైగా చిన్నపిల్లలను బెదిరిస్తారా? మమ్మల్ని లేపుతావు కానీ అనిల్ని లేపమేం పిన్ని. వినయ్, నీకిదే చెప్తున్నాను, మంచిగా చదవాలని ఉంటే ఎదురు ప్రశ్నలు వెయ్యరాదు. నీ వయసులో అనిల్ అలా పడుకుంటే అన్నం పెట్టేదాన్ని కాదు. అరిచి లేపి కూర్చోపెట్టింది. పిల్లలను కేకలేస్తూ శేఖర్ వచ్చినట్టు గమనించనే లేదు. సిగరెట్ వాసనకు తిరిగి చూసింది. అతను పైకప్పు కేసి చూస్తూ కూర్చున్నాడు. మీరిప్పుడే వచ్చారా? ఆలస్యమైంది, రండి భోజనానికి. ఆమె వెళ్ళింది. అతని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. అతను ఎందుకో గంభీరంగా ఉన్నాడు. ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నిన్ను గూర్చే. నన్ను గూర్చా? ఎందుకు? చాలా మారిపోతున్నావు. అరుదుగా వినిపించే నీ మాటలు అందరినీ కేకలు వేయటం వరకు వచ్చాయి. మాట వరుసలో అక్కయ్య ఇంటి పద్ధతులు చెప్తే వాటి ఆధారంగా ఆమెను దెప్పమన్నారా? జ్ఞానకు అర్థమైంది. అతను అక్కగారి దగ్గరకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. మారిపోయే పరిస్థితులు మీరు కల్పిస్తే నేనేం చేయలేను. నేను ఆమెను దెప్పాలని అనుకోలేదు. ఒక ఇంటి కోడలనగానే దాసీదిగా భావించటం భావ్యం కాదు. తనకు మనసుంటుంది, దాన్ని ఎల్లప్పుడూ గాయపరచాలని చూస్తే ఊరుకోరని మీరెందుకు అర్థం చేసుకోరు? మాట మర్యాద కూడా క్రియా ప్రతిక్రియల్లాంటివి. సున్నితంగా మాట్లాడితే సున్నితంగానే జవాబు వస్తుంది. ఆమె గొంతుకు పూడిపోయింది. 2 ముద్దలు కూడా తినలేకపోయింది. బలవంతంగా కన్నీరు అదిమిపట్టి గదిలోకి వెళ్ళిపోయింది. భర్త రావటం గమనించి అతను తన ముఖం చూడగలడని గోడవైపు తిరిగి పడుకుంది. జ్ఞాన, ఇటు చూడు, భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు. నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను, పోనిద్దు. వచ్చే ఆదివారం స్నేహితులంతా కుటుంబాలతో పిక్నిక్కు వెళ్తున్నారు, మనము వెళ్దామా? నాకెక్కడికూ రావాలని లేదు. అతని చేతుల్లో నుండి మృదువుగా తప్పించుకుంది. ఇందాక నువ్వే అన్నావు మర్యాదగా వినకపోతే ఏం చేయాలో. బలవంతంగా తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతాను. ప్రతి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటిని తేలిగ్గా తీసుకోవాలి. ప్రతీదీ గంభీరంగా ఆలోచిస్తావు. ఈ 5-6 నెలల్లో ఎంత చిక్కిపోయావో చూడు. మృదువుగా ఆమె చేతులు నొక్కాడు. మీరు అదృష్టవంతులు, అప్పుడే అన్న మాటలు మర్చిపోతారు. నాకు అలాంటి శక్తి లేదు, మారే పరిస్థితులను ఆలోచించరు, కానీ నన్నే అంటారు. తొందరపడితే క్షమించు. లే, నాకు పాలు తెచ్చిపెట్టు. కళ్ళు ఒత్తుకుని పాలు తెచ్చి ఇచ్చింది. సగం ఆమె చేత త్రాగించి సగం తను తాగాడు. 1/2 గంటలో అన్నీ మరిచి
అతని పర్యంకంలో నిద్రపోయింది. జనవరిలో హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రతి ఏడు చూస్తుంది. వెళ్ళాలనే సరదా లేకపోయినా పిల్లలందరూ వెళ్ళాలని కుతూహలం కనపరిచారు. వారు తన మాట మన్నించినప్పుడు వారి మాటకు తను ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆదివారం విపరీతమైన రష్ ఉంటుందని తెలిసినా పిల్లలు సంతోషించడమే ముఖ్యం. అందరినీ తీసుకుని ప్రయాణమైంది. ఈ బెటాలియన్తోన భయం నటించాడు. ఊరుకోండి, నలుగురం కలిసి వెళ్తేనే సరదాగా ఉంటుంది. కారులో ఇరుగ్గా కూర్చుని వెళ్లారు. అందరికీ టికెట్లు కొని లోపలికి వెళ్లారు. రంగురంగుల దీపాలు, వింత వింత వస్తువులు, బట్టల కొట్లు, ముచ్చటగా ఉన్న ఆట సామాన్లు పిల్లలను ప్రలోభ పెడుతున్నాయి. వారు అడగటానికి భయపడుతున్నారు. వారి భావం గ్రహించి జవాబు చెప్పింది. చూడండి, ఒక రౌండ్ పూర్తి చేసుకుని చూసే వస్తువులు చూసి వచ్చేటప్పుడు మీకు కావలసినవి కొందరు కాని. పిన్ని మాటంటే పొల్లు కాదని తెలుసు. సంతోషంగా అంగీకరించారు. ఒక దగ్గర అఖిల భారత చిత్రకళా ప్రదర్శనము అని ఉంది. లోపలికి వెళ్ళి ఆశ్చర్యంగా చూసింది జ్ఞాన. ఒక్క చిత్రం కనిపించటం లేదు. అన్ని రంగులు కలబోసినట్లున్నాయి. ఇవేమి చిత్రాలండి? భర్త వంక చూసింది. దాన్నే ఆధునిక చిత్రకళ అంటారు, మోడర్న్ ఆర్ట్స్. నవ్వాడు. క్రింద పేరు చూసినా అదేమిటో అర్థం కావటం లేదు కదండి. అదంతే, ఈ మోడర్న్ ఆర్ట్స్ గురించి ఓ సంఘటన చెప్తారు. ఒక రాత్రి ఆధునిక చిత్రకారుని ఇంట దోపిడీ జరిగింది. అతన్ని, అతని కుటుంబ సభ్యులను, పని మనిషిని తాళతో కట్టి అంతా దోచుకుపోయారు. రెండవ రోజు అతను వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి వచ్చాడు. దొంగల్ని చూశారు కదా, కాస్త వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో వర్ణిస్తే మా పాత కేడీలో లేక బయటి వారు వచ్చారో చూస్తాము అన్నారట. నన్ను కట్టిన వాడి ముఖం బాగా గుర్తు అని వెంటనే ఆ ముఖం కాగితంపై గీశాడట. ఒక మనిషికి బదులు మరో మనిషిని పట్టుకున్నారా? పూర్తిగా విను మరి. అతనిచ్చిన చిత్రం ఆధారంగా తీసుకుని పోలీసులు 80 మంది మనుషుల్ని, 4 కుక్కలను, 2 కోతులను అరెస్ట్ చేసి తెచ్చారట. బాగుందండి. ఆమె నవ్వును ఆపుకుంది. పిల్లలు మాత్రం గట్టిగానే నవ్వారు. ఇన్స్పెక్టర్ తెల్లమొహం వేశాడు. చిత్రకారునింట పని మనిషి చెప్పిన గుర్తులను బట్టి వెంటనే దొంగను పట్టుకున్నారట. నిజమే, ఆధునికమంటూ అంతా పాడు చేస్తున్నారు. మొన్నోసారి రేడియోలో ప్రసారమయ్యే ఆధునిక కవి రచించిన కవిత్వం వింటే నవ్వు వచ్చింది. నవ్వరాదోయ్, మా క్లబ్బులో ఒకతను అంటాడు, చ వెధవ వ్యాకరణం, క్రియలు, యతులు, ప్రాసలు, అలంకారాలు అనేవి ఏవీ లేక ప్రవాహంలా సాగిపోయేదే రచన. ఆ రచనలో అందం, ఆకర్షణ ఏమిటో చెప్పవయ్యా అంటే నీకు అర్థం కాదు అంటాడు. మాట్లాడుతూ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరకు నడిచారు. పిల్లలు అడిగినంతా ఇప్పించారు. వినయ్, నువ్వు పిల్లలు వెళ్ళి మీకు కావలసిన ఆట వస్తువులు కొనుక్కోండి. మేము కాశ్మీర్ తివాచీలు, కోట్లు ఉన్న స్టాల్ దగ్గర ఉంటాము. జ్ఞాన 20 రూపాయలు వినయ్ చేతిలో పెట్టింది. సంతోషంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. నీకు మతి ఉండేవాడికి అంత డబ్బిచ్చావా? శేఖర్ కోపంగా చూశాడు. అతన్ని బాగా గమనిస్తున్నాను. అతని పనులను విమర్శించకంటే మరో బాధ్యత నెత్తిన వేస్తే సక్రమంగా ప్రవర్తిస్తాడు. మీరు చూడండి, అందరికీ అన్నీ ఇప్పించి తన ఊరికే వస్తాడు అన్నది. ఓ తివాచి కూతురికి 1 కోటు కొన్నది. పిల్లలు తిరిగి వచ్చారు. ఆమె ఊహే నిజమైంది. అందరికీ అన్నీ ఇప్పించి తన ఉత్త చేతితో వచ్చాడు వినయ్. నవ్వుతూ భర్త వంక చూసింది. అతను ప్రసన్నంగా వాడి వంక చూసి వాడికి కావాల్సినవి ఇప్పించాడు. రైలు బండి ఎక్కించి, ఏనుగులు ఎక్కించి పిల్లలు అలసిపోయాక వెనక్కు తిరిగారు. క్యాంటీన్లో ఏదైనా తీసుకుందామా? డబ్బు దండగా వెళ్ళిపోదాం అంది. ఆ ప్రయత్నంగా ఇరువురు క్యాంటీన్ వైపు చూశారు. వినయ్ తల్లిదండ్రులిద్దరూ మిరపకాయ బజ్జీలు తినటంలో లీనమయ్యారు. జ్ఞాన భర్త వంక చూసింది. అన్నయ్య వదినే కదూ? ఆ వైపు నడిచాడు శేఖర్. సిటీకి వచ్చిన వాళ్ళు పిల్లల్ని చూడాలని రాలేదే. జ్ఞానకు చికాక్గా ఉంది. ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా? 3 పిల్లలు మరో చోట ఉండగా తాము హాయిగా షికాలు తిరుగుతున్నారు. అదే తనైతే చదువుకుంది, తిరుగుతుంది అనేవారు. ఆలోచిస్తూనే వారి దగ్గరకు చేరారు. భార్యాభర్తలు తడబాటుగా లేచారు. పిల్లలు తల్లి చుట్టూ చేరారు. ప్రదర్శనశాల చూసి మీ దగ్గరికే వద్దామనుకున్నాం, మీరే కనిపించారు అన్నాడతను. శేఖర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎక్కడున్నారు? పిల్లల కోసమైనా రారా అన్నాడు. మీ వదిన బంధువులుంటేనూ? నసిగాడతను. మీ అమాయకతకు నవ్వాలో విచారించాలో తెలియటం లేదన్నయ్య. మీరు మమ్మల్ని అవమానించాలని బంధువులింట్లో ఉన్నా మీ గురించి వారు ఏం ఊహిస్తారో మీకు అర్థం కాదు. మా మీద ఈ కక్ష దేనికి? కక్షని కాదు, మీకు శ్రమ దేనికని నసిగాడు. తప్పేముంది,
అంతలా సంజాయిషి ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళే చోటికంతా నన్ను మిమ్మల్ని పిలిచారా, చెప్పి వెళ్తారా? కమలమ్మ జవాబు. పద, భార్యవంక చూశాడు. అందరూ కదిలారు. వినతకు రిబ్బన్లు కావాలట. సరే, వెళ్ళి తెచ్చుకో వినత, మేమిక్కడ ఉంటాము అన్నాడు శేఖర్. పిల్లలంతా వారి వెంట కదిలారు. అభ్యంతర పెడితే బాగుండదని ఊరుకుంది.